हेलो एव्रीवन, वेलकम टू माय चैनल निक्की मुच्चट्लू। इवाल नेनु मीकु ओक टेस्टी एंड हेल्दी रेसिपी तो वच्चेसानु। नेनु इवाल मीकु बोड़ा काकरगाय एला तैयार चेयालो चूपिस्तानु। ई बोड़ा काकरगाय लेदा आ काकरगाय अनि कूडा अंटारु। ई काकरगायनि नेनु मुंदुगा मंचिगा वाश चेसुकोनि अक्कडक्कड पील चेसुकुन्नानु। अंटे मट्टी उन्न चोट अक्कडक्कड पील चेसुकोनि ఇలా చూపించిన విధంగా కట్ చేసుకున్నాను। ఒక కాకరగాయని 8 ముక్కలు కట్ చేశాను। ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి ఉంచుకున్నాను। అన్ని కాకరగాయల్ని అలానే కట్ చేసుకున్నాను। ఈ ఆకాకరగాయని రెగ్యులర్గా తినడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి। ఈ ఆకాకరగాయని రెగ్యులర్ బేస్ మీద తీసుకుంటే చాలా యవ్వనంగా ఉంటాము, ఏజ్ కనిపించదు। మోర్ ఓవర్ మోటిమలు ఇట్లా మచ్చలు అవేమన్నా ఉన్నా కానీ పోతాయి। అంతేకాదు ఇది ఐసైట్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కూడా సైట్ పెరగకుండా ఆపుతుంది। సో ఇది కంటికి కూడా చాలా మంచిది। ఇక నేను 1/2 కేజీ ఆకాకరగాయని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను। అన్ని ముక్కల్ని, కొన్ని లేతవి ఉన్నాయి, దీంట్లో కొన్ని ముదిరివి కూడా ఉన్నాయి। అన్ని మనకి లేతవి దొరకడం కష్టం। ఒక కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పోసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యాక మనం సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆకాకరగాయల్ని ఇలా ఫ్రై చేసుకోవాలి। ఈ ఆకాకరగాయని మరీ డీప్ ఫ్రై చేసుకోవద్దు। ఇక్కడ మీకు సింపుల్ టిప్ చెప్తాను। మనం ఆకాకరగాయని నూనెలో వేయగానే ఇలా నురగ వస్తుంది, ఆ నురగ తగ్గినంత వరకు ఫ్రై చేయాలి। అంటే కంప్లీట్గా నురగపోయేంత వరకు ఫ్రై చేస్తే కర్రీ చాలా టేస్ట్గా వస్తుంది। ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ నురగ మొత్తం పోయింది। సో ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం తీసి పక్కన పెట్టుకోవాలి। ఈ ఆకాకరగాయల్ని ఎంత డీప్ ఫ్రై చేసా కానీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో అస్సలు రావు। ఇన్ కేస్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావడానికి ఫ్రై చేస్తే అది బొగ్గుల్లాగా అయిపోతాయి తప్ప అస్సలు టేస్టీగా ఉండదు। సో ఇక్కడ ఈ స్టేజ్ వరకే ఫ్రై చేసుకోవాలి। ఇక్కడ నేను చూపించిన విధంగా అన్ని ఆకాకరగాయల్ని ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకున్నాను। నెక్స్ట్ నేను ఒక 2 చిన్న ఉల్లిపాయల్ని సన్నగా చిన్నగా కట్ చేసుకున్నాను ఇలా చూపించిన విధంగా। ఒక 4 మీడియం సైజ్ టమాటాలని కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను। మీకు ఇంకా కర్రీ గ్రేవీగా రావాలంటే ఇంకా 2 ఎక్స్ట్రా టమాటాలను కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇక్కడ నేను పాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసుకొని తాలింపు గింజలు వేసుకున్నాను। నెక్స్ట్ ఇట్లా పచ్చిమిరపకాయల్ని సన్నగా పొడుగ్గా చీల్చుకొని తాలింపు వేసుకున్నాను। మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని బాగా దోరగా ఫ్రై చేసుకున్నాను। ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టొమాటోస్ని యాడ్ చేస్తున్నాను। ఈ మిశ్రమం అంతా బాగా మగ్గిన తర్వాత 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను। ఈ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ అనేది కంప్లీట్గా ఆప్షన్, నేనైతే ప్రతి కర్రీలో యాడ్ చేస్తాను, ఎందుకంటే ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ని రెడ్యూస్ చేయడంలో హెల్ప్ అవుతుంది। ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయండి। నెక్స్ట్ మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఆకాకరగాయ ముక్కల్ని దీంట్లో యాడ్ చేద్దాం। సో ఇలా ఆకాకరగాయ ముక్కలు యాడ్ చేశాక కూడా ఈ మిశ్రమాన్ని కంప్లీట్గా మిక్స్ చేసుకోండి। ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో ఉడికించాలి। అంతే అండి, అయిపోయింది, మన కర్రీ ఇప్పుడు రెడీ అయిపోయింది। చూడండి, ఇక్కడ నేను చూపించిన విధంగా ముక్కలు బాగా మగ్గాయలేవో ఒకసారి గరిటతో ఇలా నొక్కి చూడండి। సో ముక్కలు సగం అయితే బాగా మగ్గిపోయినట్టు చూడండి। ఇక్కడ టొమాటో వేసినట్టే లేదు, సెమీ ఫ్రై అయింది। మీకు ఒకవేళ గుజ్జు గుజ్జుగా కావాలి అంటే ఇంకా కొన్ని టొమాటోస్ యాడ్ చేసుకోవచ్చు। ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి।
वीडियो ने एंड वर्क चूसिन वालकु चाला थैंक्स प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू माय चैनल निक्की मुच्छट्लू।